జూలూరుపాడు పంచాయతీలో కప్పలకుంట చెరువు సమీపంలో ఓ బావి ఉంది. దీనిని స్థానికులు రాజాబావిగా పిలుస్తున్నారు. దీనిని కాకతీయ రాజులు నిర్మించారు. శత్రు రాజ్యాల సైనిక దాడుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు నాటి కాకతీయ రాజులు దీనిని పూర్తిగా రాతితో నిర్మించారు. బయటకు చూస్తే ఇది కేవలం మెట్ల బావిలాగా కనిపిస్తుంది. ఈ మెట్లు దిగి లోనికి వెళితే మూడు వైపులా భూగర్భాన్ని తొలిచి నిర్మించిన ఆరు గదులు కనిపిస్తాయి. మెట్లు దిగి లోనికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇవి కనిపిస్తాయి. పైనుంచి చూసే వారికి కనిపించవు. కాకతీయుల కాలం నాటి చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిన ఈ చారిత్రక సంపద కనుమరుగవుతున్నది. ఇక్కడ కనిపిస్తున్నవి బావి లోపలికి వెళ్ళటానికి వేసిన మెట్లు. ఆలనా పాలనా లేకపోవటం వల్ల మెట్ల బావి చాలా దుర్భరంగా మారింది. పెద్ద పెద్ద చెట్లు పెరగటం వల్ల ఇక్కడ బావి ఆనవాళ్ళు కూడా కనిపించటం లేదు. ఈ చెట్లు మొత్తం నరికేసి చెత్త చెదారం తీసివేస్తే అప్పుడు ఈ బావి ఎలా ఉంది అనేది మనం చూడగలుగుతాము. ఈ మెట్ల బావి లేక భూగర్భ ఇంటికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆరు గదుల్లోకి రాకపోకలకు సాగించేందుకు రహస్య మార్గాలు ఉన్నాయట. కాకతీయుల కాలంలో వీటిలో రాజులో రాజ్య ప్రముఖులో రహస్యంగా నివాసం ఉన్నారనటానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయట.